పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు తర్వాత పెరిగిన అంచనాల వ్యయం అదనపు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి రాజ్యసభలో లాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తే టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తాడు ఇంత ముఖ్యమైన అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు టీడీపీ ఎంపీలు నక్కి నక్కి దాక్కుని తెలుగు ప్రజల గొంతు కోశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ అదనపు భారం ఎవరు ప్రశ్నించారు బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుతో మాట్లాడారు విభజన చట్టం ప్రకారం పూర్తి నిధులతో కేంద్రమే నిర్మించి ఇవ్వాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం కకృతి పడి రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు ఎప్పటికప్పుడు అంచనా వ్యయాలను పంపిస్తున్నట్లు చెబుతున్న సీఎం కేంద్రాన్ని ఎందుకు నిలదడం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్పై ప్రతిదానికి విమర్శలతో నానా యాక చేసే టీడీపీ నేతలు రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన చేస్తుంటే ఎక్కడున్నారని గడికోట ప్రశ్నించాడు ఈ ప్రాజెక్టు వేయమంతా కేంద్ర ప్రభుత్వం భరిస్తామంటే మీకు నొప్పేంటి అని చంద్రబాబు అన్నారని ఇప్పుడు ఉమాభారతి మాటలు ఏం సమాధానం చెబుతారో నిలదీశారు